పార్టీ అభ్యర్థుల జాబితాపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఎంపిక అంటూ ఉత్తమ్ కుంతియాకు క్లాస్ తీసుకున్నారు. రేవంత్ విజయశాంతి ఫిర్యాదుతో జాబితాను మార్చాలని ఆదేశించారు. జాబితాను సమీక్షించాలని మార్పులు చేర్పులు సూచించారు. నోటిఫికేషన్ వెలువడింది, నామినేషన్లు మొదలయ్యాయి. ఏ క్షణంలో అయినా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ కాంగ్రెస్ జాబితాపై ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటికే ఖరారైన జాబితానే కాకుండా పెండింగ్లో ఉన్న పేర్లను కూడా మరోసారి పరిశీలించి ప్రక్షాళన చేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశించారు. పారాచూట్ నేతలు, పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లిన వారు, టీఆర్ఎస్ ప్రోత్సాహంతో పార్టీలో చేరిన కోవర్టులకు టికెట్లు దక్కాయని, జాబితాలో వారి పేర్లు ఉన్నాయంటూ రాహుల్కు రహస్య సమాచారం అందింది. దాంతో ఆయన అప్రమత్తమయ్యారు. ఫిర్యాదులపై ఆరా తీశారు. అభ్యర్థులపై రహస్య నివేదికలు తెప్పించుకున్నారు. తనకు వచ్చిన సమాచారం నిజమేనని ధృవీకరించుకున్నారు. దాంతో తొలి జాబితా ప్రకటనను నిలిపివేసి హుటాహుటిన ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంటియా, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఆదేశించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాంతో సోమవారం ఇద్దరు రాహుల్ నివాసానికి చేరుకున్నారు. వచ్చిన వెంటనే జాబితాపై ఇద్దరిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. వారు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే తన వద్ద ఉన్న జాబితా చూపించి, ఇదేం జాబితా, నేను చెప్పిందేంటి, జరిగిందేంటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పారాచోట్లతో పాటు క్రోనీ క్యాపిటలిస్టులు కోవర్టులకు ఎందుకు సీట్లు ఇస్తున్నారంటూ ప్రశ్నించినట్లు సమాచారం. అవకతవకలు జరిగాయని చెబుతున్న కనీసం 25 మంది పేర్లను ఆయన వారి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఒక్కో పేరును ప్రస్తావించి వారి నేపథ్యం కూడా రాహుల్ చెప్పడంతో ఉత్తమ్, కుంటియా షాక్ అయినట్టు సమాచారం. అభ్యంతరాలున్న పేర్లపై సమీక్ష చేసి మళ్లీ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. దాంతో సోమవారం సాయంత్రం మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. అభ్యర్థుల వడపోతలో తమ బృంద సభ్యులకు న్యాయం జరగలేదని, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వడం లేదని స్క్రీనింగ్ కమిటీ గత సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పారాచూట్ నాయకులకు ఎలా అవకాశాలిస్తున్నారు, బలం లేని వాళ్లు డబ్బులిచ్చి ఎలా సీట్లు తెచ్చుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు, అభ్యర్థుల ఎంపికకు పార్టీ పెట్టుకున్న నిబంధనలేంటి, జాబితా ఖరారులో వాటిని ఎలా ఉల్లంఘించారు తదితర వివరాలు జత చేసి నేరుగా రాహుల్ గాంధీకి రేవంత్ మెయిల్ చేసినట్లు సమాచారం. రేవంత్తో పాటు విజయశాంతి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్, ఒకరిద్దరు కాంగ్రెస్ శ్రేయోభిలాషులు కూడా అవకతవకలను ఈమెయిల్ ద్వారా రాహుల్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అమరావతి నుంచి కూడా రాహుల్కు సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ ఆదేశం మేరకు ఢిల్లీకి చేరుకున్న అభ్యర్థుల నిర్ణాయక బృందం తొలుత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ కార్యదర్శులు, కుంటియా, ఉత్తమ్లు రాహుల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం 2 గంటల పాటు జరిగింది. కొన్ని మార్గదర్శకాలిచ్చి జాబితా సరిచేయాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. 3 సార్లు పోటీ చేసి ఓడినవారు, గత ఎన్నికల్లో 40,000 కంటే ఎక్కువ తేడాతో ఓడినవారు, కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లి తిరిగి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వరాదని నిర్ణయించారు. అనంతరం రాజస్థాన్ అభ్యర్థుల ఖరారుపై సోనియా నివాసంలో జరుగుతున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి రాహుల్ వెళ్లారు. భోజన విరామం తర్వాత తిరిగి అంతా రాహుల్ నివాసానికి చేరుకున్నారు. సిఇసి సమావేశం నుంచి రాహుల్ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తన నివాసానికి వచ్చారు. జాబితాపై 2 దఫాలు చర్చలు జరిపారు. ముందస్తు ప్రకటనకు 2 నెలల ముందు పార్టీలోకి ఎవరొచ్చారు, టీఆర్ఎస్ జాబితా వెల్లడి తర్వాత కాంగ్రెస్ తీర్థం తీసుకున్న వారిలో ఎంతమందికి జాబితాలో చోటు దక్కింది, గ్రేటర్ పరిధిలో కీలక నాయకులు టీఆర్ఎస్ లోకి వెళ్లేలా చక్రం తిప్పిన ఒకప్పటి కాంగ్రెస్ నేత శిష్యుల్లో ఎవరికి జాబితాలో చోటు దక్కింది వంటి అంశాలను లేవనెత్తి మార్పులు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా తుంగతుర్తి, పాలేరు, స్టేషన్ ఘన్పూర్, ఖానాపూర్, చెన్నూరు, సిర్పూర్, కాగజ్ నగర్, నారాయణపేట, ఎల్లారెడ్డి నియోజకవర్గాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా 74 మందితో సిద్ధమైన జాబితాలు మార్పుల తర్వాత 5-6 సీట్లపై చిక్కుముడి ఏర్పడింది. చివరికి రాత్రి 8:30 సిఇసి సమావేశమై చర్చించింది.